నారాయణ నారాయణ నారద మహర్షికి నా వినయపూర్వక వందనములు. ఎవరు? చంద్రుడా? నారాయణ, ఆకాశ సంచారివైన నీవు కైలాసాన్ని కూడా తిరిగి రావడానికా? తిరిగి రావడమా? నాకంత తీరిక సమయం ఎక్కడిది? అశ్విని మొదలు నా నక్షత్ర భార్యలు 27 మంది ఒక్క క్షణం కూడా నన్ను వదలడం లేదే. అవునవును, నీవు ఏనాడు ఏ నక్షత్ర భార్యని కలుసుకుంటావో ఆ లెక్క ప్రకారమేగా నేడు అశ్విని నేడు భరణి అని రోజుల్ని గణిస్తూ ఉంటారు. నిజం నారద, నా అందం చూసి మోహించి ఆ 27 మంది నన్నే పరిణయం చేసుకోవాలని మొండి పట్టుకొట్టారట. అందుకని దక్షిణ కుమార్తెలైన వారందరినీ ఆనందంగా నేనే వివాహం చేసుకున్నాను. అవునవును, అందాన్ని ఉదాహరణగా పోల్చేవాళ్లు చంద్రబింబం లాంటి అందం అనేగా వర్ణిస్తుంటారు. అదలా ఉండగా కైలాసంలో పరమేశ్వరునికి పార్వతికి అందానికి ప్రతిరూపమైనటువంటి కుమారుడు పుట్టాడంటున్నారే, అది నిజమేనా అని చూడవచ్చాను. ఓహో, అందం అలా వెళుతుందా? నారాయణ! ఏమిటి నారద? ఏమీ లేదు, నీవు వెళ్ళవలసిన దారి ఇటే. కైలాసానికి వెళ్ళి చూడు, వినాయకుడిని చూడవచ్చు. నారాయణ! ఆగు, ఎవరు నీవు? ఎక్కడికి వెళుతున్నావు? అర్ధనారీశ్వరులకు అందమైన వినాయకుడు జన్మించారట, నేను వారిని చూడ వెళ్తున్నాను. నేనే ఆ వినాయకుణ్ణి. ఏమిటి, విచిత్ర రూపము కలిగిన నువ్వా వినాయకుడివి? మనుష్య శరీరం ఏనుగు మొహం కలిగిన నువ్వా అందానికి ప్రతిబింబం? చంద్ర, అందమైన వాడిననే అహంభావ ధోరణితో మమ్మల్ని అవమానించిన నీవు నీ అందాన్ని కోల్పోయి కురూపి అవుదువుగాక. అణచిన దేవా శరణు, సుందర స్వరూప స్వామి శరణు, పాపాల్ని హరించే పరబ్రహ్మ శరణు, తండ్రి తండ్రి అనుగ్రహించు. నిజమైన అందం అంటే ఏమిటో నీవు గ్రహించనంత కాలం ఇలాగే పరమ కురూపిగానే ఉండగలవు. వెళ్ళు. సర్వేశ్వర తనయునికి ఈ శనేశ్వరుని వినయపూర్వక ప్రణామములు. ఓహో, తమరేనా శనీశ్వరులంటే? అవును ప్రభు. ఇక్కడికెందుకు వచ్చినట్టు? దేవతలైనా మానవులైనా కొంతకాలం నా గుప్పెట్లో ఉండి తీరవలసిందేనని భగవంతుడు నాకు విధించిన బాధ్యత. ఆ షరతు ప్రకారం మిమ్మల్ని పట్టుకోవడం నా కర్తవ్యం. మమ్మల్ని కూడానా? ఆ పరమేశ్వరునే పట్టి పీడించిన ఈ శనేశ్వరుడు వారి తనయుణ్ణి మాత్రం వదులుతాడా? అది సమంజసమే. నీవు మమ్మల్ని ఎంతకాలం పట్టుకోవాలి? 7.5 నక్షత్ర కాలం. ఏ నక్షత్రం రోజున నన్ను పట్టుకోవాలి? అశ్వని నక్షత్రంలో పట్టుకుంటాను. అశ్వని నక్షత్రపు రోజన్నది నీవు ఎలా నిర్ణయించగలవు? చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉంటాడో ఆ రోజు ఆ నక్షత్రపు రోజు, దాని ప్రకారం ఈ రోజు అశ్వని నక్షత్రపు రోజు. అందువల్ల నేడు మిమ్మల్ని పట్టుకోవడానికి ఆతృతతో వచ్చాను. అలాగా? అయితే ఇప్పుడు చంద్రుడే లేడే, అటువంటప్పుడు అతడు అశ్వినితోటి ఉండడానికి ఎలా వీలవుతుంది? నీవు మమ్మల్ని పట్టుకోవడం కూడా ఎలా వీలవుతుంది? అది నిజమే. మరైతే ఇప్పుడు నన్ను ఏం చేయాలంటారు? నేడు వెళ్ళి రేపు రమ్ము. వినాయక పరమాత్మ, మీ ఆజ్ఞానుసారం నేను వచ్చాను. ఇంకా చంద్రుడు రాలేదే, నేడు వెళ్ళి రేపురా. వినాయక మహాప్రభు. శనీశ్వర, ఇంకా చంద్రుడు రాలేదయ్యా, నేడు వెళ్ళి రేపురా. వినాయక మహాప్రభు, ఇంకా చంద్రుడు రాలేదే కనుక నీవు. అర్థమైంది అర్థమైంది, నేడు వెళ్ళి రేపు వచ్చేదను. వినాయక పరమాత్మ, విఘ్నేశ్వర, గణాధిప, నన్ను కరుణించు స్వామి, నన్ను రక్షించు స్వామి, రక్షించు. కారుణ్యమూర్తివైన గణపతి, ఆగ్రహాన్ని విడిచి అనుగ్రహించు మహాదేవ. నా భర్త చేసిన అపరాధాన్ని మన్నించి యథావిధిగా ప్రకాశించేలా అనుగ్రహించు స్వామి, అనుగ్రహించు. మీ అభీష్టము నెరవేరుగాక. గగన విహారి అయిన వెన్నెల చంద్రుడు మునుపటి వలె వెలుగొందుగాక. మచ్చపడ్డ మీ భర్త పరిపూర్ణుడై విరాజిల్లుగాక.
విఘ్నేశ్వర 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 వినాయక పరమాత్మ స్వామి దివ్య చేత స్వరూప రెండు చెవులు మూడు నేత్రములు ఐదు కరములతో ప్రకాశించు జ్ఞాన వినాయక నన్ను క్షమించు స్వామి చంద్ర నీవు నన్ను పరిహసించి శాపానికి గురి అయిన రోజు నాలుగవ తిథి అయిన చవితి రోజు అదే రోజు నిన్ను చూసిన వారెవరైనా సరే నీవు పొందిన శాప ప్రభావం వారూ పొందెదరు అయితే నాకు అతి ప్రియమైన చవితి నాడు నన్ను ధ్యానిస్తే అంతవరకు అంటిన పాపాలు వెడలి పవిత్రమైన జీవితాన్ని పొందగలరు ఆహా నా అహాన్ని అనుచరింతుకు జ్ఞాపకార్థంగా వినాయక చవితి అనే పండుగనే ప్రసాదించారు ఇది నాకు కలిగిన మహాభాగ్యం వినాయక మహాదేవ ఎవరు శనీశ్వరుడా అవును ప్రభు ఏడు రోజులుగా వచ్చి వచ్చి వెళ్తున్నాను ఈనాడైనా తమని పట్టుకోవడానికి అనుమతిని ప్రసాదించండి శనీశ్వర ఒకరిని పట్టుకోవడంలోనూ విడుదల చేయడంలోనూ కాల నిర్ణయం తప్పని వాడవు కదా నీవు అందులో ఏమిటి సందేహం నీవు మమ్మల్ని ఎప్పుడు పట్టుకోవాలి చంద్రుడు అశ్వని నక్షత్రంలో కలిసిన సమయాన్ని పట్టుకోవాలి ఎప్పుడు విడిచిపెట్టాలి చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉన్నప్పుడు విడిచిపెట్టాలి చంద్ర నీవు ఈ రోజు ఏ నక్షత్రంతో ఉండవలసిన రోజు ఇదిగో ఈ పుష్యమీ నక్షత్రంతో ప్రభు మరికనే గడువు తీరిపోయింది తమరు ఉద్దేశం నా ఉద్దేశం అశ్విని నక్షత్రంతో ఉన్న నాడు నీవు మమ్మల్ని పట్టి పుష్యమీ నక్షత్రం రోజున వదిలివేశావు అంటే నీవు మమ్మల్ని పట్టి విడవలసిన గడువు ముగిసిపోయినట్లేగా నిజమే ప్రభు మీ జ్ఞానశక్తితో నన్ను జయించారు జ్ఞాన వినాయకుడు అన్నది నిరూపించారు మీరు నన్ను గెలిచినందుకు చిహ్నంగా నన్నేం చేయమంటారు ప్రభు మా భక్తులను కనీసం మా పేరును ఒక్కసారైనను ఉచ్చరించు వారిని నీవు పీడించవలసిన సమయం ఆసన్నమైతే కఠినంగా హింసించకుండా ప్రశాంతంగా జీవించేలా చూడుము అలాగే ప్రభు